మెదక్ జిల్లా రామేనంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1960, బి గ్రేడ్ ధాన్యానికి 1940 రూపాయలను ధర నిర్ణయించిన మేరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి తెలిపారు. రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి తెలిపారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే రైతు దీక్ష పేరిట డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ 6 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేనంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాలచంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ యోజన విభాగం మండల అధ్యక్షుడు ఐరేని పృథ్వీరాజ్, కౌన్సిలర్లు దేమ యాదగిరి, బుర్ర అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండా, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రైతుల పంట కొంటా అని హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కొంటా ఉంటే దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు రైతులు నెట్టాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సాగు చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. సాగు చట్టాల ద్వారా రేపు మార్కెట్ యార్డ్లు ప్రైవేటీకరణ అయిపోయి కరెంటు ప్రైవేటీకరణ చేసి ఏజెన్సీల ద్వారా కరెంటును పంపిణీ చేస్తే రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. రైతు ఇప్పుడే కదా కోలుకునేది, ఇప్పుడిప్పుడే కొంచెం రైతు కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. మరి ఆ సంతోషాన్ని కూలగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలున్నాయి, బీజేపీ ప్రభుత్వం చర్యలున్నాయి. కాబట్టి మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన కేసీఆర్ గారు రైతన్న ఆదుకుంటా ఉన్నాడు. గతంలో ఒకసారి ఆలోచన చేస్తే, గతంలో కరెంటు లేక గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన రైతు కరెంటు లేక నీళ్లు లేక ఎరువులకు విత్తనాలకు రోడెక్కాల్సిన పరిస్థితి ఉండే, కరెంటు కోసం రోడెక్కాల్సిన పరిస్థితి ఉండే, పంట అమ్మకానికి కూడా రోడెక్కాల్సిన పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుండి మరి నిలదొక్కుని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకంతో, ఒక కంటి నిండా నిద్రపోయి, ఒక భరోసాతోని రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద భరోసాతోని రైతు బతుకుతున్నాడు ఈరోజు.